తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని 144 అసెంబ్లీ 17 ఎంపీ సీట్లలో పోటీ చేస్తూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళు ఒక 31 అసెంబ్లీలు కోల్పోయారు, 8 పార్లమెంటు కోల్పోయారు, అండ్ అక్కడ టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేకపోయారు. అండ్ అదే సమయంలోనే కొన్ని చోట్ల టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు గారి ఫోటోలు చెప్పులతో కొడుతూ బూతులు తిడుతూ చంద్రబాబు గారి దిష్టి బొమ్మకు ఏమంటారు ఊరేగింపు చేస్తూ రకరకాలుగా నిరసన అయితే వ్యక్తం చేశారు. కొందరు పార్టీలు మారిపోయారు. ఈ క్రమంలో నామినేషన్ల గట్ట ముగిసిపోయింది, ఇప్పుడు స్క్రూటినీ స్టార్ట్ అయింది. అంటే టీడీపీ నుంచి కొందరు రెబల్స్గా బరిలోకి దిగారు, 15 నుంచి 17 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళను ఓదార్చడం అంటే వాళ్ళను కూల్ చేయాలని చెప్పి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ప్రశాంత్ కిషోర్కి తనకు ఆ బాధ్యతలు ఇచ్చారు, కానీ ఆయన ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరిని చంద్రబాబు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు, అప్పుడు విన్నట్లే ఉన్నా కొందరు తర్వాత మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని ఇండిపెండెంట్గా అట్లే కంటిన్యూ అవుతామని కొందరు, పార్టీ మారుతామని కొందరు, రకరకాలుగా. తాజాగా కాకినాడ జిల్లా తునికి సంబంధించి దాదాపు 4 దశాబ్దాలుగా ఆ తుని రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి యనమల కృష్ణుడు, యనమల రామకృష్ణుడి గారికి స్వయాన సోదరుడు, యనమల రామకృష్ణుడు రాజకీయాలు చేసి అన్ని రోజులు కూడా తునియాన్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ బ్రదరే చూసుకుంటూ ఉండే యనమల కృష్ణుడు. అంటే యనమల రామకృష్ణుడు తర్వాత 2014లోను 2019లోను కృష్ణుడే పోటీ చేశాడు. వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా పోటీ చేస్తే 2 సార్లు దాడిశెట్టి రాజానే గెలిచాడు, యనమల కృష్ణుడు ఓడిపోయాడు. అయితే 24 ఎన్నికల్లో కూడా యనమల కృష్ణుడు టీడీపీ టికెట్ ఆశించారు, బట్ యనమల రామకృష్ణుడు మాత్రం వాళ్ళ కుమార్తె యనమల దివ్యాకు టికెట్ ఇప్పించుకున్నారు. సో వాళ్ళన్న వాళ్ళ సోదరుడు యనమల కృష్ణుడికి కాకుండా వాళ్ళ కూతురికి ఇప్పించుకున్నారు అని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈయన. సో చంద్రబాబు పిలిచి మాట్లాడారు, నీకు కూడా తర్వాత గౌరవించుకుంటా, మంచి బాధ్యతలు ఇస్తా, మన ప్రభుత్వం రాబోతుంది, నువ్వు పార్టీ కోసం దివ్యాన్ని గెలిపించడం కోసం పనిచేయి, మీ కూతురుని గెలిపించడం కోసం కూతురు అంటే యనమల రామకృష్ణుడు గారి కూతురు అని చెప్పి చెబితే అక్కడ ఊకటైతే వచ్చారు, బట్ ఇక్కడ మాత్రం అవమానంగానే ఉంది అని, యనమల రామకృష్ణుడు అసలు పట్టించుకోవట్లేదు అని, చంద్రబాబు పిలిచి మాట్లాడినా కూడా ఇక్కడ వీళ్ళ రాజకీయం వీళ్ళదే అన్నట్లు వెళ్తూ ఉన్నారు అని, 4 దశాబ్దాలుగా నేను ఇంత చేస్తే నన్ను పట్టించుకోరా అని తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. సో దాడిశెట్టి రాజాతో వైసీపీతో టచ్లోకి వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ టీడీపీ గుడ్ బై చెప్పిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండుగానే కప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆ నామినేషన్ల కార్యక్రమము లేదు, టైం లేదు, అన్నీ ముగిసిపోయినాయిగా. సో టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అంటే రాజకీయాల నుంచి ఏం తప్పుకోరుగా, అంటే మొన్న ఆప్షన్ ఏంటి, వైసీపీనే. సో ఈరోజు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకునే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. డెఫినెట్లీ ఇప్పటికే తునిలో వైసీపీ బలంగా ఉంటుంది. ఇప్పుడు యనమల కృష్ణుడు కూడా టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలోకి వచ్చేస్తే ఇక తునిలో వైసీపీ గెలుపు డెఫినెట్లీ ఒక కేక్ వాక్ లాగా ఉండొచ్చు.